guys, welcome back to my channel. So, ఏంటి కార్లో ఉంది అనుకుంటారా మేము వెళ్తున్నాము ఇప్పుడు ఐకియాకి సో ఐకియాకి వెళ్తున్నాము షాపింగ్ అయితే ఏం చేయడానికి కాదు ఆల్రెడీ ఆన్లైన్ లోనే షాపింగ్ చేసాము జస్ట్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అది క్లిక్ అండ్ కలెక్ట్ అన్నమాట సో బిఫోర్ 2 డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టేసాము ఇప్పుడు వాళ్ళు పిక్ చేసుకోమని మనకి మెయిల్ చేస్తే మనం వెళ్తున్నాం సో ఇప్పుడైతే ఐకియాకి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మమ్మీ ఆంటీ దగ్గర నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చాను నాకైతే ఐకియాకి వెళ్తుంటే ఏదో ట్రిప్కి వెళ్తున్నంత ఫీలింగ్ ఉంది బయట సో ఇప్పుడు టైం అవుతుంది 10 అవుతుంది ఎగ్జాక్ట్గా తొందరగా స్లాట్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ జనాలు అవుతారేమో టైం ఖర్చుకొద్ది అని చెప్పి తొందరగా ఎర్లీకి వెళ్ళి ఎర్లీకి వచ్చేయచ్చు అని చెప్పి ఇప్పుడు బుక్ చేసుకున్నాము సో చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి నాకేం తెలియదు లాక్డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఐకియాకి వెళ్ళడము లోపల షాపింగ్ అంత సేఫ్ ఉందో లేదో తెలియదు అని చెప్పేసి ఇలా క్లిక్ అండ్ కలెక్ట్కి వెళ్తున్నాం సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అంటే ఇది సేఫా కాదా అనేది చూపిస్తాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట సో వెళ్ళిపోదాం ఇప్పుడు ఐకియాకి సో ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట మనం ఐకియాకి సో మనం ఇన్ని రోజులు బయటకు వెళ్ళలేదు కదా బయట చాలా డెవలప్ చేసేసారన్నమాట సో మనం ఇప్పుడు గేట్ నెంబర్స్ చూసుకోవాలన్నమాట అంటే క్లిక్ అండ్ కలెక్ట్కి ఒక గేట్ ఇచ్చారు అలా ఎంట్రీకి ఒక గేట్ అలా ఉంటాయి అలా మనకి గేట్ నెంబర్ 5 క్లిక్ అండ్ కలెక్ట్ ఎవరు తీసుకున్నా కూడా గేట్ నెంబర్ 5 అన్నమాట సో ఆ గేట్సే ఇక్కడ నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వస్తుంది గేట్ నెంబర్ 4 వస్తుంది ఇప్పుడు తర్వాత గేట్ నెంబర్ 5 వస్తుంది అండ్ ఎంట్రెన్స్లో యాజ్ యూజువల్గా టెంపరేచర్ చెక్ చేస్తున్నారు తర్వాత మన ఆర్డర్ నెంబర్ కూడా ఈ ఎంట్రెన్స్ దగ్గర అడుగుతారు చూపిస్తేనే మనం లోపలికి వెళ్తాము సో లోపలికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా కార్ చెక్ చేస్తారు అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతి అడుగడుగున బోర్డ్స్ అనేవి పెట్టింటారు మనకి ఈజీగా ఉండడానికి అట్ ద సేమ్ టైం ఇట్లా మనుషులు కూడా వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు వాలంటీర్స్లా ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సో బోర్డ్ ఆరోమార్క్స్ అనేది చూపిస్తుంది కన్ఫ్యూజ్ కూడా ఏం అవడానికి లేదు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగేసండి అని చెప్తారు ఇట్లా సైడ్కి లెఫ్ట్కి రైట్కి బోర్డ్స్ ఉన్నాయి చూసారా సో అలా మనం చూసుకుంటూ వెళ్ళడమే అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఉంటారు చెప్తూ ఉంటారు ఫైనల్గా మనము క్లిక్ అండ్ సర్వీస్ దగ్గరకు వచ్చేసాము సో ఇక్కడ బోర్డు రాసి ఉంటుంది కలెక్ట్ యువర్ గూడ్స్ హియర్ అని చెప్పేసి సారీ కొంచెం షేకీగా ఉంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి తర్వాత మనం ఇక్కడ కార్ ఆపాలి తనకి ఆర్డర్ నెంబర్ చెప్పాలన్నమాట మనము ఆర్డర్ నెంబర్ చెప్తే మనకి స్లాట్ మనం బుక్ చేసుకున్నాం కదా ఆ స్లాట్ నెంబర్ చెప్తారు వాళ్ళు సో మాకు స్లాట్ నెంబర్ 2 అని ఉందన్నమాట ఇక్కడ బోర్డ్స్ కనిపించాయి 13, 11, 12 అలా స్లాట్ నెంబర్ 2 వచ్చింది మనకి సో 2 దగ్గర మనం వెళ్ళిపోతే వాళ్ళు ట్రాలీలో తెచ్చి పెట్టేస్తారు మనం వచ్చామని తెలిసిన వెంటనే వాళ్ళు ట్రాలీ తెచ్చి అక్కడ ప్లేస్ చేసిపోతారు మనం ఎక్కడ ఆ ట్రాలీని కూడా టచ్ చేయట్లేదు మేము సో దిగిన తర్వాత ఇలా పెట్టేశారు తర్వాత మన వస్తువులన్నీ మనం తీసుకొని కార్ డిక్కీలో పెట్టేసుకొని తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే చాలా 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 సేఫ్ అనిపించింది మాకైతే జస్ట్ ఆ ఒక్కటే తెచ్చి ఆడ పట్టుకున్నాం ఆ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్గా శానిటైజ్ చేసేసుకున్నాం హ్యాండ్స్ అనేవి అవి కూడా లోపల పెట్టేసినందుకు సో చాలా ఈజీ ప్రాసెస్ అయింది మనం లోపలికి వెళ్తే మొత్తం తిరగాల్సి ఉంటుంది కదా సో అది లేకుండా కంప్లీట్గా పని అంతా ఇక్కడే జరిగిపోయింది అన్నమాట సో ఆ తర్వాత రిటర్న్ అయిపోయాం సో రిటర్న్కి కూడా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ బోర్డ్స్ అన్నీ పెట్టింటారు ఎగ్జిట్ ఎలా అవ్వాలి అని చెప్పి బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఒక థింగ్ సో మనం ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ అన్న పాన్ కార్డ్ అన్న కంపల్సరీ మనతో ఒకటి పట్టుకెళ్ళాలి సో ఫైనల్లీ మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము రిటర్న్ అయిపోయాం జస్ట్ 10 మినిట్స్లో పని అయిపోయింది అన్నమాట చాలా ఈజీగా ఉండింది అసలు ఎంత సేఫ్ అంటే లోపలికి ఎక్కడ తీసుకో అంటే మనం మార్నింగ్ షాపింగ్ చేసాం కాబట్టి జస్ట్ వాళ్ళు ట్రాలీలో తెచ్చి పెట్టేశారు మన నంబర్స్లో సో అది తీసుకొని వచ్చేయడమే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అయిందన్నమాట కాకపోతే దీనికి ఎక్స్ట్రా 200 ఛార్జ్
వాళ్ళు అక్కడ తెచ్చిపెట్టినందుకు. ఓకే ఫైన్, మళ్ళీ లోపలికి వెళ్తే అవి అవి చూడాలి ఇవి చూడాలని ఏవో ఒకటి ముడుతూనే ఉంటాం కదా. సో ఇది ఈజీ అనిపించింది మాకు. అండ్ ఎలానో బయటకు వచ్చాం కాబట్టి మళ్ళీ ఊరికే రౌండ్ లేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు దిగుతామో ఏమో అని నేనే వారిని అటు ఇటు తీసుకెళ్ళు కార్లోనే అట్లా తిరిగేసేద్దామని అనుకున్నా. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి యాజ్ యూజువల్గా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ గ్లౌజులు వేసుకొని కన్న ఏమేమి ఐటమ్స్ పెట్టామో అవి కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పి మేము ఇక్కడ చెక్ చేస్తున్నాము. ఆర్డర్ ప్లేస్ చేసాం కదా, అలా చెక్ చేసుకుంటున్నాము అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి. సో అదంతా చూసుకొని మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి వచ్చాము. చాలా సేఫ్గా ఉండిందండి, ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఎలా ఆర్డర్ చేయాలో చూపిస్తాను. యాజ్ యూజువల్గా మనం అమెజాన్ వీటన్నిటిలో ఎట్లా ఆర్డర్ ప్లేస్ చేస్తామో అలానే మనం కార్ట్కి యాడ్ చేసుకున్నాము. సో కార్ట్కి యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా కిందకు వస్తే మనకి హోమ్ డెలివరీ ప్లస్ క్లిక్ అండ్ కలెక్ట్ ఉంటుంది. హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, క్లిక్ అండ్ కలెక్ట్ కూడా చేసుకోవచ్చు. హోమ్ డెలివరీ కొన్ని డేస్ పడుతుంది, నేను క్లిక్ అండ్ కలెక్ట్కి వెళ్ళాను. సో ఇక్కడ స్టోర్ సెలెక్ట్ చేసుకోమంటారు, హైదరాబాద్ అని పెట్టాము. తర్వాత ఇక్కడ ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఇలా చూపిస్తుంది, సో మనం అది ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా పేమెంట్ ఎలా చేస్తామో అలానే ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఏ డేకి ఏ టైంకి వస్తాం అనేది మనం చూస్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న స్లాట్స్ని బట్టి. సో అలా పెట్టేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనం బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమే. సో ప్లేస్ చేసిన తర్వాత ఆర్డర్ నెంబర్ ఇవన్నీ, గేట్ నెంబర్ ఆర్డర్ నెంబర్ ఇవన్నీ మీకు మెయిల్కి వచ్చేస్తాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ అయితే నా వీడియోని లైక్ షేర్ కామెంట్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు, బై బై.